1935 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేది, తర్వాత ఇది గవర్నమెంట్ పరమైంది, జాతీయం చేశారు. అయితే బ్యాంకింగ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, డిపాజిట్లు తీసుకోవటం, రుణాన్ని మంజూరు చేయటం అని చెప్పుకున్నాం. అలాగే కేంద్ర బ్యాంక్ అంటే ఏం చెప్పుకున్నాం, డిపాజిట్లు తీసుకోదు, డైరెక్ట్గా రుణాలు ఇవ్వదు. కేంద్ర బ్యాంకు మామూలు బ్యాంకులు అయితే డిపాజిట్లు తీసుకుంటాయి, రుణాలని మంజూరు చేస్తాయి. ఇవి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మనకి చేసేటటువంటి ఇదేంటంటే మామూలుగా పరపత నియంత్రణకు పోటీ పరపత నియంత్రణకు సహాయం చేస్తుంది. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు రేపు కనుక్కొని మీరు అందరూ క్లాస్లో చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నెట్లో కొట్టండి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేరు అర్జెంట్ వస్తాయి కదా, కొత్త బంగారం కొత్త 500 నోట్లు ఉంటే దాని మీద ఉంటే చూడండి. మరణ దాకా దుమ్మూరు సుబ్బారావు ఉన్నాడు, ఆయన వెళ్ళిన తర్వాత నార్త్ ఇండియన్లో ఒక అతను వచ్చింది ఎవరు ఈ వీడియోలో పడాలని ఉజిత్ పటేల్ ఉజిత్ పటేల్ ఉజిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు ఉజిత్ పటేల్. ఇది ఒక గవర్నరు. అలాగే పాలకవర్గ సభ్యులతో ఉండి దీని యొక్క పరిపాలనని చేస్తూ ఉంటుంది. ఇందులో పాలకవర్గంలో 20 మంది సభ్యులు ఉంటారు. దీన్నే మేనేజ్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేనేజ్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. అలాగే ఈ 20 మంది పాలకవర్గ సభ్యుల్లో నుంచి 10 మందిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక ప్రభుత్వాధికారి, రిజర్వ్ బ్యాంకు గల 4 స్థానిక బోర్డులు అంటే రీజనల్ బోర్డ్స్ ఉన్నాయి, మనకు హైదరాబాద్ లో బోర్డు ఉంది, ఒక్కొక్కరు చెప్పిన 4 డైరెక్టర్లను నియమిస్తారు. అలాగే ఈ డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు, గవర్నరు, డిప్యూటీ గవర్నర్ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి 10 మంది డైరెక్టర్లకు పదవీ కాలము 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే రీజనల్ బోర్డ్స్ కూడా కొంతమంది డైరెక్టర్లను నియమిస్తూ ఉంటారు. స్థానిక బోర్డు నుంచి, ప్రాంతీయ బోర్డు నుంచి వెళ్ళిన వాళ్ళ యొక్క పదవీ కాలము వాళ్ళ యొక్క సభ్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. 4 ప్రాంతీయ బోర్డులకి గాను ఒక్కొక్క ప్రాంతీయ బోర్డు ప్రాంతీయ భాగానికి మళ్ళీ దానికి వేరే బోర్డు ఉంటుంది. మన హైదరాబాద్లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఉంటుంది, దానికి వేరే మళ్ళీ పాలకవర్గ సభ్యులు వీళ్ళందరూ ఉంటారు. ముంబై, కలకత్తా, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, న్యూఢిల్లీలో ఈ పాలకవర్గ సభ్యులు ఉంటారు. అలాగే ఇందులో స్థానిక బోర్డుల్లో 5 మెంబర్స్ ఉంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, సాధారణంగా కేంద్ర బ్యాంకు అనేది ఏ దేశంలో అయినా సరే చలామణిలో ఉండే కరెన్సీని ఆయా దేశాల యొక్క కేంద్ర బ్యాంకు చూస్తుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేశ కేంద్ర బ్యాంకుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి మన కేంద్ర బ్యాంకు పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతదేశంలో ఉన్న మొత్తము ద్రవ్యాన్ని జారీని అంటే ప్రింట్ చేసి సర్క్యులేషన్లో పెట్టేటటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అలాగే విదేశీ మార్పు నిల్వలను కూడా చూస్తూ ఉంటుంది, ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే సాంఘిక ఆర్థిక ధ్యేయాలు సాధించడానికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం తీసుకునే చర్యలన్నింటికీ దీన్ని తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. ఇందులో ద్రవ్య జారీ నియంత్రణ, మనం అనుకున్నాం కేంద్ర బ్యాంకు నోట్లని జారీ చేసే అధికారం, కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం కేంద్ర బ్యాంకుకి ఉంది అని మనం చెప్పుకున్నాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా నోట్లను జారీ చేసే అధికారం
దీనికి ఉంది. అయితే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ హూ హ్యావ్ ద ప్రివిలేజ్ టు ఇష్యూ ద నోట్స్ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకెవరికే అవకాశం లేదు. ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే నోట్లను జారీ చేసే అధికారం ఉంది. అయితే ఒక రూపాయి నోట్లని మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ఆ రూపాయి నోటు తప్ప మిగతా నోట్లన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మన దేశంలో ఉండేటటువంటి బంగారపు నిల్వలు విదేశీ మార్పు నిల్వలను బట్టి మనం కరెన్సీని ఎంత ప్రింట్ చేయాలి ఎంత సర్క్యులేషన్ పెట్టాలి అనేది మన దగ్గర ఉండేటటువంటి గోల్డ్ నిల్వలను బట్టి ఆధారపడి ఉంటుంది. 115 కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారపు నిల్వలు మన దగ్గర ఉన్నాయి. రెండోది బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఇదేంటంటే ప్రభుత్వ బ్యాంకులుగా వ్యవహరిస్తుంది. బ్యాంకర్లకు బ్యాంక్ అనే తర్వాత ప్రభుత్వానికి బ్యాంకులుగా వ్యవహరిస్తుంది. ఊరి ముక్కు కట్ చేసే ప్రభుత్వానికి బ్యాంకులుగా వ్యవహరిస్తుంది. రెండోది అంటే బ్యాంకర్ టు ది గవర్నమెంట్. ఇదేంటంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం దగ్గర నుంచి డిపాజిట్లను సేకరిస్తుంది, నిర్వహిస్తుంది, ప్రభుత్వం తరఫున వసూళ్లు చెల్లింపులు చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఎ ట్రెజరీ టు ది గవర్నమెంట్. ప్రభుత్వం కొత్తగా రుణాలు సేకరించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. అలాగే ట్రెజరీ బిల్స్ ప్రభుత్వం కొరకు అమ్ముతుంది. ట్రెజరీ బిల్స్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వం కొరకు అమ్ముతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికీ కూడా 3 నెలలు కాలానికి మించకుండా అడ్వాన్సులని ఇస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏదైనా అడ్వాన్స్ రూపు ఇచ్చినట్లయితే గవర్నమెంట్ 3 మంత్స్ రూపుగా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెల్లించాలి. పంచవర్ష ప్రణాళికలు అమలుకై ప్రభుత్వంకి కావలసినటువంటి సహాయ సహకారాల్ని విత్తాన్ని సమకూరుస్తూ ఉంటుంది. కేంద్ర బ్యాంకు తరఫున ఈ కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశీ మారకపు ద్రవ్య వ్యవహారాలని నిర్వహిస్తూ ఉంటుంది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య సహాయక సంస్థను జరిపించే సంప్రదింపుల్లో ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. మనాళ్ళు ఈ ఐఎంఎఫ్ నుంచి రుణాలు అవి తీసుకుంటూ ఉంటారు. ఏడీబీ రోడ్ ఏమన్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రోడ్ అది అప్పు ఇచ్చింది. అప్పు అలాంటప్పుడు గవర్నమెంట్ తీసుకునేటప్పుడు మీడియేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అలాగే ఐఎంఎఫ్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుంచి కూడా మనల్ని అప్పు తెస్తూ ఉంటారు. అప్పు తీసుకున్నప్పుడు కానీ చెల్లించేటప్పుడు కానీ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే రుణాల నిర్వహణ, పెట్టుబడులు, వ్యవసాయము, పారిశ్రామిక విత్తము, బ్యాంకింగ్ రంగ సంస్కరణ, ప్రణాళికీకరణలు, అభివృద్ధి మొదలైన ఆర్థిక విషయాలన్నింటికీ కూడా ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు చేస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తుంది. బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఎలాగైతే బ్యాంకు సహాయం చేస్తుందో అలాగే బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొంత సొమ్మును నిల్వ చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేసుకోవాలి, తప్పనిసరిగా చేసుకోవాలి. అవి శాసనాత్మక బాధ్యత కూడా. అయితే అత్యవసరమైనటువంటి పరిస్థితులలో ఈ షెడ్యూల్డ్ బ్యాంకులకి విత్తం అంటే ఫైనాన్స్ అందజేయడానికి ఇది బ్యాంకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడుతూ ఉంటుంది. అంతిమ రుణదాత, అంతిమ రుణదాత అంటే ఏంటంటే ఎక్కడా మనకు అప్పు లేనప్పుడు ఫైనల్గా ఒక దగ్గరికి వెళ్తాం, వాళ్ళే అంతిమ రుణదాత. బ్యాంకులు వాళ్ళ డే టు డే వ్యవహారాలు నిర్వహించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కంటే ఎక్కడా అప్పులు దొరకని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు. ఆ వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు, ఈ బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉంచినటువంటి కొంత పర్సెంటేజ్ సొమ్ములు ఉంచి వాళ్ళు ఇస్తూ ఉంటారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఇప్పుడు చేశారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సవరణ ప్రకారము అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు వాళ్ళు వసూలు చేసిన మొత్తం డిపాజిట్లలో కనీసము 3% రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచాలి, నిల్వ ఉంచాలి. అంటే ప్రతి 100 రూపాయల్లోనూ 3 రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండాలి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే పరపతి నియంత్రణ సాధనంగా ఈ డబ్బును వాడాలనుకున్నప్పుడు ఈ 3%ని 15% వరకు పెంచే అవకాశం ఉంది. ఎంత? 3 to 15%. అంటే ఇది క్రెడిట్ కంట్రోల్గా వాడుతుంది. అది ఎలా వాడుతుంది తర్వాత మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఇన్ డీటెయిల్డ్ స్టడీ లేదు. కేవలం మనకి సెంట్రల్ బ్యాంక్ అండ్ కేంద్ర బ్యాంకు అండ్ కమర్షియల్ బ్యాంక్స్. అయితే కమర్షియల్ బ్యాంక్స్ గురించి, కేంద్ర బ్యాంక్ గురించి తెలుసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది కాబట్టి ఇది చెప్పుకుంటున్నాం. అలాగే అర్హత కలిగినటువంటి డిపాజిట్లు అన్నింటినీ బ్యాంకులో డిపాజిట్లు చేసుకుంటాయి. వీటిల్ని రీడిస్కౌంటింగ్ ఫెసిలిటీ కలుగజేస్తూ బ్యాంకులకి ఆర్థిక సహాయాన్ని కేంద్ర బ్యాంకు అందిస్తూ ఉంటుంది. అలాగే ఈ కేంద్ర బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ అమెండెడ్ అంటే సవరించినటువంటి చట్టము 1949 ప్రకారము బ్యాంకింగ్ వ్యవస్థ మీద పర్యవేక్షణ నియంత్రణ అంటే సూపర్విజన్ అండ్ కంట్రోల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. బ్యాంకులు లైసెన్స్ ఇవ్వడంలో కానీ, అలాగే బ్యాంకులు నియంత్రణ చేసే బాధ్యతను తీసుకోవడంలో కానీ, అలాగే బ్రాంచీలు తెరవడంలో కానీ, అలాగే ఇంకా నిర్వహణ ఇలాంటి విషయాల్లో కానీ, పునర్నిర్మించుకోవడానికి కానీ ఒక బ్రాంచ్ని మూసివేయాలన్నా ఇలాంటి అన్ని పరిస్థితుల్లోనూ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులని నియంత్రణ చేస్తూ తన చెప్పు చెప్తుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంచుకుంటుంది. విదేశీ మార్గం నిల్వలు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో వచ్చే మనం చెల్లించాల్సినటువంటి ఈ పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ మన కరెన్సీలోకి మార్చుతూ, విదేశాలకు మార్చినటువంటి కరెన్సీని వాళ్ళ కరెన్సీలోకి మార్చిస్తూ ఈ విదేశీ మార్పు నిల్వల్ని చూస్తూ ఉంటుంది. ఇదే కస్టోడియన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అలాగే పరపతి నియంత్రణ చూస్తూ ఉంటుంది. క్రెడిట్ కంట్రోల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు వ్యాపారాలు దెబ్బతినేసింది, మార్కెట్ ధరలు పడిపోయింది, కొనేవాళ్ళు లేరు. ఎందువల్ల? డిమాండ్ ప్రొడక్షన్ ఉన్న స్థాయిలో డిమాండ్ లేదు, ఉత్పత్తి ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా. ఇలాంటి పరిస్థితుల్లో కొనేవాళ్ళు తక్కువ, ఉత్పత్తి ఎక్కువగా ఉంది, ఆటోమేటిక్గా ధరలు పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే కొంచెం డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్లు పెంచి అప్పుల మీద కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి. అప్పు తీసుకుని బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్పులు అవి తీర్చేసి వడ్డీలు చెల్లించలేక బ్యాంకులకు డబ్బు ఇచ్చేస్తారు. అంటే సర్క్యులేషన్లో మనీ తగ్గి, సర్క్యులేషన్లో ఉన్న మనీ తగ్గించడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్ తగ్గించి ఉత్పత్తిని తగ్గించి ధరల స్థిరీకరణకి తోడ్పడుతుంది. అలా కాకుండా ధరలు పడిపోయి ఎవరో కొట్టలే, అప్పుడు ఏం చేయాలి అంటే ఉత్పత్తిని తగ్గించడం ఇలా చేస్తాం. ఇది కాదు, విపరీతమైనటువంటి ధరలు పెరిగింది.
కొనేవాళ్ళు అలాంటి పరిస్థితులు ఉంటారు, ఇబ్బంది పడిపోతారు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తుందంటే జనానికి సంస్థలకి వాళ్ళకి కూడా తగ్గించి రుణాలు ఇస్తుంది. తగ్గించి రుణాలు ఇస్తే అందరూ వస్తారు, పెట్టుబడి పెడతారు, ఉత్పత్తి చేస్తారు, ఉత్పత్తి పెంచుతారు. ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో పోటీ వస్తుంది, పోటీ వస్తే ధర తగ్గుతుంది, ధర తగ్గితే అందరూ కోరుకుంటారు. సో ఇలాగా పరపతిని వేరు వేరు సాధనాలను ఉపయోగిస్తూ పరపతిని పెంచుతూ పరపతిని తగ్గిస్తూ, పరపతిని పెంచాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి, పరపతిని తగ్గించాలంటే వడ్డీ రేట్లని పెంచాలి. సో ఈ వడ్డీ రేట్లే కాకుండా ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆయా పద్ధతుల ద్వారా పరపతిని తగ్గిస్తూ పెంచుతూ ఈ క్రెడిట్ కంట్రోల్ని చేస్తూ ఉంటుంది. సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలు ఏంటంటే మామూలు బ్యాంకింగ్ చేసినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్లోకి వచ్చి సెక్యూరిటీలు, బాండ్స్ ఇలాంటి వాటిని కూర్చొని డిస్కౌంటింగ్ ఫెసిలిటీస్ కలిగిస్తూ 90 రోజుల్లో తిరిగి ఇచ్చేసేటటువంటి స్వల్పకాలిక రుణాన్ని మంజూరు చేస్తూ ఈ సహకార బ్యాంకులకి, రీజనల్ లోన్ బ్యాంక్స్కి వాళ్ళకి అడ్వాన్సులు అనేవి మంజూరు చేస్తూ ఇవి చేస్తూ ఉంటుంది. అలాగే వెండి బంగారం నిల్వలు కొనడం అమ్మడం కూడా చేస్తూ ఉంటుంది. ఈ ఇవే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వాణిజ్య బ్యాంకుల మీద పర్యవేక్షణ సిబ్బందికి సదుపాయాలు అందజేయడం కోసం అంటే ట్రైనింగ్ కాలేజెస్ నిర్వహిస్తూ ఉంటుంది కూడా. అలాగే బ్యాంకింగ్ విత్తము, పరపతి, ద్రవ్యము, వ్యవసాయ పారిశ్రామిక ఇలాంటి అభివృద్ధికి స్టాటిస్టిక్స్ గణాంకాలను సేకరించి అందజేస్తూ ఉంటుంది, ప్రింట్ చేస్తూ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటిన్ చూస్తే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బులెటిన్లో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎంత బ్యాంకు టర్న్ ఓవర్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్లు ఎంత, ఏ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, పర్సంటేజ్లు ఎలాగా, ఇవన్నీ అందులో ఉంటాయి. అందుకని ప్రతి బ్యాంకులో కూడా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఆ బ్యాంకుకి వెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మనకి అందజేస్తూ ఉంటారు, పరిశోధన నిర్వహిస్తూ ఉంటారు. మీకు పూణేలో ఉంది ఐబిఎం, ఇండియన్ బ్యాంక్స్, ఐబిఏ, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్. నేను 4 సార్లు వెళ్ళాను ఐబిఎం, ఇండియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పోనాలి, పాండుబాబు ఉంటుంది అక్కడ ఉంది, ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. ట్రైనింగ్ ఎంప్లాయీస్కి, బ్యాంక్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తారు. లేకపోతే మంచి మంచి డిప్లొమా డిగ్రీ కోర్సులు ఉన్నాయి, అవి చదివిన జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇతర దేశాల నుంచి చాలామంది వచ్చి అక్కడ చదువుకుని వెళ్తూ ఉంటారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవే కాకుండా ఏదైనా సరే ప్రభుత్వం చేత ఇది చేయకూడని బిజినెస్ అని అంటే అలాంటి వాటిలన్నింటినీ కూడా మానేసి అనవసరమైనటువంటి పరిస్థితుల్లో పోటీకి లేకుండా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పోటీగా రాదు. ఇచ్చేటంటే ఇప్పుడు బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తున్నాం, రిజర్వ్ బ్యాంక్ కూడా ఇక్కడ బ్రాంచ్ తెలిసి అది కూడా కలిసి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అది బ్యాంకుల కన్నా నమ్మ దగ్గర ఇన్స్టిట్యూషన్ అంచేత బ్యాంకులకు పోటీగా ఏ పని చేయదు. ఈ బ్యాంకులు ఆర్థికంగా బలపడితే వాటిని స్ట్రెంగ్థెన్ చేసుకుని, అలాగే ఈ బ్యాంకులకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అనే విషయాల్లో ఎప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ప్రభుత్వానికి సహాయపడుతూ ఇది ఆర్థిక అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించేదే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం చూస్తూ ఉంటాం రోజు పేపర్లో పడుతూ ఉంటాయి ఈవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకుంది, 0.25 రేపు రేటు తగ్గించింది, 0.15 రేపు రేటు పెంచింది, రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి, వడ్డీలు పరిచారు, వసింగ్ లోన్స్ ఏమంటారు, ఇవన్నీ కూడా మన రోజు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇంతకన్నా మనకి మోర్ డీటెయిల్స్ అవసరం లేదు.